అక్రమోస్తల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ను రఘురామ దాఖలు చేసిన రిజాయిండర్ పై రిప్లై దాఖలు చేస్తామని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రిజాయిండర్ పై లిఖితపూర్వక వివరణ అవసరం లేదని న్యాయస్థానం తెలిపింది. మధ్యాహ్నం 2 గంటలకు ఇరువైపులా వాదనలు వినిపించాలని కోర్టు సూచించింది. రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ ఇవాళ విచారణకు రాగముంది. ఏదైతే ఈ పిటిషన్ విచారణకు స్వీకరించొద్దనేసి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు కూడా చెప్పడం జరిగింది. కానీ నర్సాపురం ఎంపీ పొందుపరిచినటువంటి అంశాలు ఏదైతే అవన్నీ కూడా విచారణమే కాబట్టి ఖచ్చితంగా వీటిపై మేము విచారణ తీసుకుంటామనేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా విచారణ ఇంకా కొనసాగుతుంది. 2 గంటలకి తదుపరి విచారణ ఉంటదనేసి కూడా జడ్జిలు చెప్పడం అని జరిగింది. నిజంగానే అత్యంత నాటకీయ పరిణామాలు అయితే జరిగాయని చెప్పవచ్చు. ఈ బెయిల్ రద్దు అంశం అనేది ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి కూడా రఘురామకృష్ణరాజుకు కూడా అనేక సమస్యలు వచ్చాయి. ఆయన కూడా ఒక కేసులో కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయనకి కస్టడీలో కూడా కొట్టారంటూ కూడా ఆయన కూడా అనేక మార్లు కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఒక పక్క నడుస్తుంది కాబట్టి ఇంకా రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి ఒకే పార్టీలో ఉన్నాడు ఆయన. ఇంకా పార్టీ అధ్యక్షుడి మీద కూడా ఇట్లా కేసులు వేయడం ఏంటి అనేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన కావాలనే ఇవన్నీ చేస్తున్నారు. మొదటి కూడా పనిగట్టుకునే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నాడు అనేది కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ రఘురామకృష్ణరాజు వర్షం మాత్రం మరోలా ఉంది. ప్రతి ఒక్కరూ మా ముఖ్యమంత్రిని లక్ష కోట్లతో తినేశాడు, 40,000 కోట్లు తినేశాడు, అక్రమ కాస్తలు సంపాదించేశాడు అని అన్నారు. కానీ వీటికన్నిటికీ విరుగుడుగా మా సిబిఐ కోర్టు క్లీన్ చిట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీటికన్నిటికీ విరుగుడు అని ఉంటుంది. అందుకోసమే నేను ఈ బెయిల్ రద్దు చేయాలనేసి పిటిషన్ వేశాననేది ఆయన చెప్పుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే మరో గంట లోపల పూర్తి స్థాయి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రానా. నూతన మార్గదర్శకాలతో కూడిన వైఎస్ఆర్ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్